అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్కు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. ఈరోజు మనతో పాటు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే తాండూరు అయిన మంబాపురం విజేందర్ ఉన్నాడు. విజేందర్ అందరికీ నమస్తే. నా పేరు మంబాపురం విజేందర్. అయితే విజేందర్, ఈరోజు ఏమున్నది ముఖ్యాంశం నీ దగ్గర? ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, చిలకావా గురించి డైలీ న్యూస్ వేస్తున్నావు కదా, అవును, అసలు అది ఏంది, దాని ప్రాబ్లం ఏంది, దాని ఇష్యూ ఏంది అని కనుక్కుందామని వచ్చినా నీ దగ్గరికి. అయితే ముఖ్యంగా విజేందర్, చిలకావా గురించి నేను ఒక్కనే కాదు, మీడియా మొత్తం కోడై కూస్తుంది అనుకో. అవునా, అంత ప్రత్యేకత ఏముందా? అంత ప్రత్యేకత ఏమన్నదంటే, అసలు చిలకావాగు కబ్జాకు గురైంది. అయితే ఆ కబ్జాకు గురై దాంట్లో కొన్ని కట్టడాలు కట్టడం జరిగింది. అవును అవును. అయితే ఆ కట్టడాలు కట్టడం వల్ల ఏమైందంటే, షాయిపూర్ ప్రాంతంలో ఒక 2-3 వార్డులు పూర్తిగా మునిగిపోయే స్థితికి వచ్చేసినాయి. అంటే బాగా భారీ వర్షాలు పడుతున్నాయి. మొన్న వాడిన మామూలు వర్షానికి కాలనీలు మునిగిపోయినాయి. అట్లనా? అవును, దాదాపుగా మోకాళ్ళు అంటే మన మోకాళ్ళ పై వరకు నీళ్ళు వచ్చినాయి. అయితే ఇది మా పేపర్లలో, మన టీవీ లోకల్ వార్తలలో కూడా వచ్చింది. నువ్వు చూసినవో లేదు, ఎందుకంటే నువ్వు హైదరాబాద్లో ఉంటావు కదా. నువ్వు అయితే విజేందర్, నువ్వు పని మీద హైదరాబాద్లో ఉంటావు కదా, ఉన్నావు కదా అప్పుడు. అయితే అప్పుడు నీకు తెలుసో తెలియదు, మరి తెలుసా నీకేమన్నా? తెలుసన్నా, చిలకావా గురించి తెలుసు. కానీ ఇంకా బాగా ఈ మీడియా ఇంత దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టింది అనేది. మెయిన్ ఏమున్నదంటే, అక్కడ రాజకీయ నాయకులకు, వాళ్లకు వంత పాడేటోళ్ళు, అడుగులకు మడుగులు తెట్టోళ్ళు, చెంచాగిరి చాప్లూసీ చేసి అక్రమ సంపాదన సంపాదించాలనుకునే వాళ్ళు, సంపాదించిన వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళు ఏం చేశారంటే కబ్జా చేశారు. కబ్జా చేసినందుకు ఏమైందంటే, ఇప్పుడు మనము షాయిపూర్ ప్రాంతం చెప్పినాము కదా మునిగిపోతుందని. అయితే ఆ విధంగా అక్కడ మొత్తం కట్టడాలు కట్టేశారు అనుకో. అయితే ఏమైతుంది తెలుసా, ఇక మొత్తం మునిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట షాయిపూర్. అంటే వరద ముప్పు ప్రాంతం లాగా అయిపోతుంది. అయిపోతుంది ఇప్పుడు. అప్పుడు పాత బస్తీ ఎట్లా మునిగిపోయింది, అన్ని పడవలు నడిచినాయి. ఆ విధంగా మనం తాండూరులో కూడా చూడబోతున్నాం అన్నమాట. ఒకవేళ ఆ చిలకవాగును చెర నుండి విడిపించకపోతే. అయితే ఆ చిలకవాగు శాపం తప్పకుండా తగులుతుంది విజేందర్. ఎందుకంటే ఎవరికైనా కానీ, ఎవరైతే విడిపించలేదో వాళ్ళకి తప్పకుండా, ఎందుకంటే వాళ్ళ వలన ఆ ప్రాంతాలు మునిగిపోతాయి. ఆ ప్రాంతాలు మునిగిపోవడంతో ఆ చిలకవాగు శాపం ఏమైందంటే, వీళ్ళకు శాపమే చుట్టుకుంటుంది వీళ్ళకి అందరికి. వాళ్ళు ఎంతమంది చస్తారు కదా, ఏమన్నా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగితే వాళ్ళ ఉసూరు తప్పకుండా మళ్ళా విడిపించని వాళ్ళకి తగులుతుంది. అందుకే నేనేం చేస్తున్నా అంటే, అటు నేను జనాల కోసం మనం చేస్తున్నాం కదా, మరి నువ్వేమంటావు విజేందర్, ఇది కరెక్టా కాదా? ఇది సరైన విషయమే. మనం ఒక సోషల్ యాక్టివిస్ట్లం కాబట్టి, మన ఈ సమాజం ఏదైతే నష్టపోతుందో దానికోసం మనం ముందుండాలి, నిలబడాలి. దానికోసం నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటా, మీ ముందుంటా. మీరు ఎప్పుడైనా ఏదైనా స్ట్రైక్ చేద్దామా, లేకుంటే ఎవరికైనా వినాతి పత్రం ఇద్దామా అని మీరు అనుకుంటే పిలిస్తే. వినాతి పత్రం కూడా ఇవ్వాలి, దీనికోసం మనము పోరాటం చేయాలి. చిలకవాగును మనము విడిపించ చెరల నుండి, భూ కబ్జా రాయిల చెర నుంచి విడిపించాలి. అసలు భూ కబ్జా రాయిళ్ళు గవర్నమెంట్ భూములను కానీ, గవర్నమెంట్ నాలాలను కానీ కబ్జా చేసే కబ్జా రాయిళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజానికి వీళ్ళు అక్రమ సంపాదన అసుర క్షుద్ర గాడి ఉపాసకులు అనమాట వాళ్ళు. వాళ్ళు క్షుద్ర గాడెస్ లా ఉపాసకులు వాళ్ళు. వీళ్ళ నుంచి మనము విడిపించాలి. ఈ యొక్క చిలకవా గురించి ఎవరైతే అధికారులు ఉన్నారో, అటువంటి సంబంధిత అధికారులను అప్రోచ్ చేద్దాం. అసలు వాళ్ళ దగ్గర, అధికారుల దగ్గర, అధికార యంత్రాంగం దగ్గర దమ్ముందా లేదా అని ప్రశ్నించు, ఇది జనాలు ప్రశ్నిస్తున్నారు. మనం అప్రోచ్ అయిదాము ఒకసారి. అవి వీళ్ళకు ఒకటి, ఎంఆర్ఓకి ఒకటి, ఆర్డీఓకి ఒకటి, ప్లస్ ఇంకొకటి కలెక్టరేట్ కి మనం మెమోరాండం పంపిద్దాం. అయితే నిజంగా ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసిన తర్వాత విజేందర్, అధికారులు చర్యలు, వెంటనే చర్యలు చేపట్టి చిలకవాగు ప్రక్షాళన చేస్తే దమ్మున్నట్లు, అందరు ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ దమ్మున్నట్టు, లేకపోతే దమ్ము లేదు లేనోళ్ళు అని తాండూరు జనం అందరూ అనుకుంటారు.
అవునా కాదా? లేదన్న, మన అధికారులు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే మనము రీసెంట్ గా అయితే 4 లైన్ అయితే ఇప్పుడు పార్టీల వాళ్ళు ఉన్నారు కదా, పార్టీల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రారా? అంటే వాళ్ళ దగ్గర దమ్ములు లేనట్లనా? లేదు, వస్తారన్నా? వస్తారా? రారా? మళ్ళీ ఎవరు రాకపోతే వాళ్ళకి దమ్ము లేనట్లనే? లేదు, వస్తారు. అధికార పార్టీ అయినా విపక్ష పార్టీలు అయినా సరే దమ్ము చూపెట్టుకునే సమయం ఇది. మళ్ళీ ఉందా లేదా జనాలు ప్రశ్నిస్తున్నారు. ఉంది, మరి ముందు ఒక నిమిషం, అధికారులకు అంత దమ్ము లేకపోతే 4 లైన్ రోడ్ వాడకుండే. అది మనం కృషి చేసినాం కదా, మన అంతరం కోసం, మన అంతరం కోసం చేసినాం కదా. ఇది కూడా ఈ మన తాండ్రు కోసం. మనల్ని ఎంత అట్టర్ ఫ్లాప్ గా ఓడగొట్టినా మనం మనం చేస్తున్నాం. నో ప్రాబ్లం అన్న, గెలుపోటంలో సహజం. వాళ్ళకు, వాళ్ళు ఎప్పుడైతే మనల్ని గుర్తిస్తారో, వాళ్ళు గుర్తించని గుర్తించకపోని వాళ్ళ కోసం ఎల్లా వేళలా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా అక్కడ మనం వెళ్ళి రిప్రజెంట్ చేయాలి, ఆ సమస్య పైన పోరాటం చేయాలి. రైట్, ఓకే విజేందర్. అయితే విజేందర్ కి థ్యాంక్స్ చెప్దాం, తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ వచ్చిండు. మరి చిలక వాగు కోసం తాను కూడా పోరాటంలో ముందున్నానని చెప్తున్నాడు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే తాండూరు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.